రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఏం లేదురా, మన బండోని డూప్లికేట్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఒక్కడనే భరించలేకపోతున్నావు, మళ్ళీ ఇంకోటి ఎందుకురా? ఆడొక్కడే 100 మందితో సమానంరా, అర్థమైందా? ఏరా రే, అవును మావ. అవునా? అవును మరి. అరే హరి, ఒకసారి రారా. వస్తున్నాను రా. వీడి పనంతా ఆ బండోడు షాప్ చూసుకోవడంతోనే సరిపోతుంది. రీఛార్జ్ కార్డ్ తీసుకుని వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, 50 రూపీస్ ఎయిర్సెల్ ఇవ్వండి. ఓకే, 50 రూపీస్ ఓకేనా? ఆ ఓకే, ఇవ్వండి. ఎయిర్సెల్ కార్డ్స్ అయిపోయాయి, మీ నంబర్ చెప్పండి, ఈజీ రీఛార్జ్ చేస్తాను. అక్కర్లేదు, పదవే నెంబర్ ఇవ్వచ్చు కదే, ఏం అవసరం లేదు, పద. ఈజీ రీఛార్జ్ కోసం నంబర్ ఇచ్చామనుకో, తర్వాత కాల్ చేసి బ్యాటరీ అయిపోయి దాకా టార్చర్ పెడతారు. చూద్దాం లేరా. సరే, ఎవరు ఫోన్లా? డాడీ, అది ఫ్రెండ్ డాడీ. సెల్ ఫోన్ లో ఎక్కువ మాట్లాడితే బ్రెయిన్ కి ఎఫెక్ట్ అబ్బా. పేపర్ లో రాత్రి టీవీలో చూపిస్తున్నారు, చూడలే? తగ్గించా. ఏమండి, ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నారు? ఫోన్ లో ఎక్కువగా మాట్లాడడం వల్ల బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవుతుందని టీవీలో చూపిస్తుంటారు, ఎప్పుడు చూడలేదా? నాకు మాత్రం మీ అమ్మ నా లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాతే నా బ్రెయిన్ కి ఎఫెక్ట్ ఇచ్చింది అబ్బా. ఏదో అంటున్నట్టున్నారు. నీ గురించి కాదు, టీవీ గురించి, సెల్ ఫోన్ గురించి. ఓహో, నీకు చెప్పలేదు కదా, మొన్న మా నాన్న అయితే ఆ రింగ్ మ్యాటర్లో భలే సేవ్ చేశాడు. ఈ ఏరియాలో 5000 మంది ప్రేమికుల గురించి నాకు తెలుసు, అందులో 1000 మంది బన్సైడ్ లవర్స్. అబ్బాయిలు ప్రేమించినట్టు అమ్మాయిలకు తెలియదు, అమ్మాయిలు ప్రేమించినట్టు అబ్బాయిలకు తెలియదు. విరిసే విరిసే మొగలి రేకులు, అవి ఎప్పటికీ విరుచుకోవు, వీళ్ళు ఎప్పుడు చెప్పుకోలేరు.